నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హెల్ప్ ఇన్ నీడ్ ఆర్గనైజేషన్ ఫౌండర్ క్రాంతి కుమార్ గారు ఉన్నారు. మనలో చాలా మంది నిత్యం ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తూనే ఉంటాం, వాళ్ళ కడుపు నింపుతాం, వాళ్ళకి కావాల్సిన సహాయం చేస్తాం. అలాంటప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే అది కొన్ని రోజులకే పరిమితం అవుతుంది. అంటే మనకున్న ఆర్థిక స్థితిగతుల వల్లనో, లేకపోతే మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్లో అది కంటిన్యూ చేయలేని సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం. అలాంటిది గత 3 సంవత్సరాలుగా అనాథలు అభాగ్యులకి వారు రోజు ప్రతి పూట వారి కడుపు నింపుతూ తనకు తోచినంత సహాయాన్ని తన సొంత ఖర్చులతో చేస్తూ మంచి మనసును చాటుకుంటున్నారు క్రాంతి కుమార్ గారు. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం క్రాంతి కుమార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. చాలా సంతోషం మీతో మాట్లాడుతున్నందుకు. హెల్ప్ ఇన్ నీడ్ అనేటువంటి ఒక చక్కటి ఆర్గనైజేషన్ రన్ చేస్తూ ఉన్నారు. సో ఎలా అంటే, ఏ పని చేసినా దానికి ఒక వీడియో ఉంటుంది అంటారు, ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. మేబీ యంగ్ ఏజ్ లో ఉన్నారు, చాలా పనులు ఉంటాయి మనకి. అంటే ప్రతిదానికి ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాము, చాలా టైట్ పొజిషన్ ఉంటుంది, బిజీ బిజీ మన లైఫ్. బట్ ఇలాంటి టైంలో కూడా మీరు ఒక ఆర్గనైజేషన్ పెట్టి దాన్ని రన్ చేస్తున్నారంటే కొన్ని కారణాలు ఉంటాయి కాబట్టి, ఆ కారణం ఏంటో చెప్తారా ముందుగా? ముందుగా సుమన్ టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఇక్కడ పిలిచినందుకు. కారణాలు ఏంటంటే మేడం, నేను 2019లో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను అనమాట. నేను యాక్చువల్గా నేను ఫస్ట్ కాలేజెస్లో చదువుతున్నప్పుడు డిప్లొమాలో నేను సాలూరు శ్రీ చైతన్య పాలిటెక్నిక్ కాలేజ్లో చదివేవాడిని. అక్కడ ఏంటంటే మా ప్రిన్సిపల్ ఎవరు బర్త్డే అయినా సరే వాళ్ళకి, అతను ఏంటంటే తరుణ్ గారని, ఆర్ఫనైజెస్ తీసుకువెళ్ళి సెలబ్రేట్ చేయడం అలవాటు అనమాట. అతని బర్త్డే కానీ ఎవరి బర్త్డే అయినా మా స్టూడెంట్స్ మాతా మేము ఎవరైతే బాగుంటామో వాళ్ళందరి బర్త్డేస్ ఆర్ఫనైజేషన్లో స్టార్ట్ చేసేవారు, అక్కడ సెలబ్రేట్ చేసేవారు అనమాట. అప్పుడు కొంచెం ఇంట్రాక్ట్ ఉండేది, మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎలా చేద్దాము ఎలా చేద్దాం. అది ఉండి ఆర్ఫనైజెస్ మేడం, అక్కడ ఒక ఆర్ఫనైజ్ ఉంటుంది, పాపం అతను ఎప్పుడూ అక్కడ చేస్తాను అనమాట. దాని తర్వాత నేను వచ్చాను, కాంపిటేటివ్స్ ప్రిపేర్ అయ్యాను. కాంపిటేటివ్స్ తర్వాత నేను ఇలా స్టాగ్ మేనేజ్మెంట్ సర్వీస్ ద్వారా నాకు సింగరేణి పవర్ ప్లాంట్లో సెకండ్ సోర్స్ అనమాట, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇప్పుడు పవర్ మెక్లో చేస్తున్నాను. అందరూ వచ్చింది ఒక 8 మంత్స్ తర్వాత మేడం. ఇప్పుడు మాకున్న ఎలక్ట్రికల్ ఇంజనీర్ స్వరూప్ సార్ అని, వాళ్ళ అబ్బాయి బర్త్డేకి సేమ్ ఇక్కడ మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఒక ఆర్ఫనైజెస్కి వెళ్ళాం. అది ఆర్ఫనైజ్ కమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను మామూలుగా షూ డిస్ట్రిబ్యూషన్స్ మొత్తం ఫుడ్ అవన్నీ ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత అంతవరకు బాగానే ఉంది మేడం. వాళ్ళు ఫుడ్ పెట్టిన తర్వాత ఆ అవ్వతాతలు వాళ్ళు తింటారు కదా, పిల్లలు వీళ్ళందరూ ఎంత ఆపేదిగా తింటున్నారంటే వాళ్ళు ఆశీర్వదించడం, మీరు చల్లగా ఉండాలి, మీరు బాగుండాలి బాబు, ఈరోజు భోజనం బాగా పెట్టారు మాకు, అలా అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక 2 అవర్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్, అంటే వాళ్ళతో అలా మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళు మాట్లాడి మనతో బాధ చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటారు కదా, చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. అయ్యో మనకు అన్నీ ఉన్నాయి, ఏదో ఈ రోజు మనం అంటే ఆర్ఫనేజ్ ఇప్పుడు ఎలా ఉందంటే మేడం, ప్రజెంట్ జనరేషన్లో వెళ్ళాము ఆర్ఫనైజెస్కి వెళ్ళాము, ఒక ఫోటో తీసుకున్నాము స్టేటస్లో పెట్టేసాము లేదంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టే, అలా అయిపోయింది తప్ప మనం ఎందుకు వెళ్తున్నాం, పర్పస్ ఏంటి? వాళ్ళకి హెల్ప్ చేయడం కంటే ఒక పూట భోజనం పెట్టడానికి వెళ్తున్నాం. వాళ్ళతో వెళ్ళేటప్పుడు భోజనం పెట్టేసి వచ్చేయడం కాదు, వాళ్ళతో కాసేపు ఉంటే వాళ్ళకి అదొక హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకా నాకు ఆ రోజు వెళ్ళిన దగ్గర నుంచి అసలు నిద్రపట్టలేదు, చాలా పెయిన్ఫుల్ అనిపించింది. అయ్యో మనకు అన్నీ ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, ఇంట్లో ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, హ్యాపీగా తిరుగుతున్నాం, జాలీగా తిరుగుతున్నాం, అయ్యో వాళ్ళకి అలాగే ఏం లేదే అని బాధ అనిపించింది. ఒక నెక్స్ట్ వీక్ నుంచి ఒక ప్రతి ఆర్ఫనైజెస్కి వెళ్ళి ఫుడ్ అంటే ఫ్రూట్స్ పెట్టడం, ఆ నెక్స్ట్ నుంచి అలా భోజనం పెట్టడం అలా స్టార్ట్ చేశాను మేడం. అలా మంత్లీ 2-3 times స్టార్ట్ చేశాను. మంచిర్యాల డిస్ట్రిక్ట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే అక్కడికి వెళ్ళడం, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు పెట్టడం అలా చేసేవాడిని. దాని తర్వాత ఏమైందంటే మేడం, 2020 చాలా పాండమిక్ ఇయర్ మనకి, కోవిడ్, మనం హెల్ప్ చేద్దామని వాళ్ళ దగ్గర రీచ్ అవ్వలేకపోతున్నాం. ఎందుకంటే మనకేమైనా ప్రాబ్లమ్ అంటే మనకేమైనా కోవిడ్ ఎఫెక్ట్ అయితే వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు కదా, చాలా బాధ అనిపించింది అలా అలా. అప్పుడు ఏంటంటే వాళ్ళకి అమౌంట్ పంపించి సార్ మీరే వాళ్ళకి చేయడం. దాని తర్వాత ఏమైందంటే మేడం, 2020 అంతా మనకి చాలా మంది కోవిడ్ ద్వారా చనిపోయారు, అంటే హాస్పిటల్స్ అన్ని ఫుల్ అయిపోయాయి, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియలేదు, చాలా మందికి ప్లాజ్మా అవసరం ఉంది, బ్లడ్ అవసరం ఉంది, పాపం ప్రతి ఒక్కరికి అది ఇంట్లో వాళ్ళకి ప్రతిదీ నీడ్ అయిపోయింది. దురదృష్టం ఏంటంటే మనలో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా కోవిడ్ వస్తే మనం వెళ్ళలేని పరిస్థితి కదా, అసలు కనీసం దూరం నుంచి చూడడం అంతేనండి. అంతే మేడం, ఎంత అంటే మనకి ఏదైనా బాధ వస్తే ఒకరికి చెప్పుకుంటే ఓదార్స్తారు, అంటే ఆ బాధ తీరిపోద్ది అంటారు, కానీ ఆ టైంలో ఓదార్చడానికి కూడా ఎవరు లేరు. చాలా అంటే చాలా బాధ అనిపించింది. చాలా మందిని చూసాను, ఎంతో పెద్ద సెలబ్రిటీస్ కూడా ఆ టైంలో ఎక్స్పైర్ అయిపోవడం మనం కోల్పోయడం చూసాం. అంటే బాగా ఉన్నవాళ్ళు కూడా లేని వాళ్ళు కూడా, ఒకటి అప్రోచ్మెంట్ ఎలాగో తెలియదు, ఏదైనా హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి ఏదో బ్రతుకుతా మనం వెళ్ళిపోతే అక్కడ హాస్పిటల్ బెడ్స్ అవైలబిలిటీ లేవు. ఆలోచించా ఎలా చేయాలా ఏం చేయాలని ఆలోచించిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది, ప్రతి హాస్పిటల్లో కూడా మనకి గవర్నమెంట్ వాళ్ళు ఒక నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్మెంట్ చేస్తారు. నేను ఒక నోడల్ ఆఫీసర్ మేడం అని శ్రీలత గారు అని వైజాగ్లో ఉంటారు, ఆవిడ ద్వారా నేను 3 ముగ్గురిని అడ్మిట్ చేశాను.
వాళ్ళు చెప్పేవారు అనమాట, ఇలా ఇలా మీరు 104 కాల్ చేయండి, దాని ద్వారా ఎలా ఉంటాయి అంటే. మనకి గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే మేడం, పర్ డే అంటే మినిట్ టు అంటే హవర్ అవర్ కి ఎక్కడైతే అవైలబిలిటీ బెడ్స్ ఉన్నాయో మనకి ఇంటర్నెట్ లో పెడతారనమాట. ఓకే. అదేమవుతుంది అంటే 1 అవర్ 1 అవర్ కి గ్యాప్, ఈ 1 అవర్ లో మనం ఎవరికి ఏం చేయలేము. నేనేం చేశానంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్న అన్ని నోడల్ ఆఫీసర్స్ నెంబర్స్ కూడా నేను కలెక్ట్ చేసుకున్నాను. మనకి డిస్ప్లేలో వస్తాయి ఇంటర్నెట్ లో, వాళ్ళందరూ కలెక్ట్ చేసుకుని డైరీలో ఫామ్ చేసుకొని నేను ఇలాగా ఐ మీన్ కోవిడ్ హెల్ప్ సెంటర్ అనే ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి హెల్ప్ ఇన్ ఇండ్ అనే అకౌంట్ పెట్టి త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరికీ పబ్లిష్ చేయడం, ఎవరికైనా అలా కాల్స్ వచ్చేవి అలా అడ్మిట్ చేసేవాళ్ళు మీ కూడా. అది రోజుకి ఒక 10 కాల్స్ 20 కాల్స్ అంటే ఎవరైనా కాల్ చేసి మన ద్వారా అడ్మిట్ అయ్యి వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అలా అలా ఎవరికైనా చాలా పూర్ పీపుల్స్ ఉంటారు మేడం, వాళ్ళకి మెడికేషన్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. అలాంటి వాళ్ళు సార్ మేము జాయిన్ అయ్యాం కానీ మా దగ్గర మెడికేషన్స్కి ఏం ప్రాబ్లం లేదు, అమౌంట్లు లేదు సార్ అంటే వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ పంపించడం, మీకు ఏం కాదు మీకు ఫుడ్ నేను పెడతా, ఆ లోకల్లో నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు ఉంటే వాళ్ళకి అక్కడ పంపించి వాళ్ళని చూసుకోమండం. ఎందుకంటే కోవిడ్ కాదు మేడం, దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. అలా అలా ఒక ఫైన్ డే నేను ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను, అందరినీ ట్యాగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను, కానీ రెస్పాండింగ్ తక్కువ. ఒకసారి రేణుదేశం మేడం రిప్లై ఇచ్చారనమాట, అలా పరిచయం అయ్యారు మేడం గారు, రిప్లై ఇచ్చారు. ఎలా రన్ చేస్తున్నారంటే సోయన్స మేడం ఎలా అంటే, నేను ఐ మీన్ అంటే కోవిడ్ బెడ్స్ అవైలబిలిటీ పెడతాను మేడం, ప్రతి హవర్ అవర్ కి కూడా ఇక్కడ అవైలబిలిటీ, చిత్తూరులోని డిస్ట్రిక్ట్స్ లో ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఈ బెడ్స్ అవైలబిలిటీలు ఉన్నాయి, టూ స్టేట్స్ అలా పెట్టేవాడి మేడం. అప్పుడు ఆవిడ రెస్పాండ్ అయ్యారు, మీరు నన్ను ట్యాగ్ చేయండి నేను చేస్తాను, దాని ద్వారా చాలా మంది హెల్ప్ అవుతుంది అన్నారు. అంటే లైఫ్ లో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ అలాంటి పెద్ద ఆవిడ మనకి రిప్లై ఇవ్వటం. ఇంకా అప్పటి నుంచి నేను చేసే ప్రతి యాక్టివిటీ కూడా మేడం కి హెల్ప్ నీడ్ అకౌంట్ ద్వారా పెడితే ఆవిడ మళ్ళీ స్టాటస్ అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టేవారు. దాని ద్వారా ఏమైంది అంటే మనకి అవుట్ ఆఫ్ కంట్రీస్ యుఎస్ఏ నుంచి ఆస్ట్రేలియా నుంచి చాలా మంది కాల్ చేశారు, మా పేరెంట్స్ ఇలాగా మాకు వైజాగ్ లో ఉన్నారు, తిరుపతిలో ఉన్నారు, లేదంటే అక్కడే ఉన్నారు అని చాలా మంది. వాళ్ళకి చేసాము, చేశాక కూడా కొంచెం ఎమోషనల్ ఫీలింగ్ ఏంటంటే మేడం, ఇంత సంపాదించి మనం ఒక స్టేట్స్ లో ఉండి కొన్ని లక్షలు సంపాదించి ఒకరిద్దరు మేడం మాట్లాడారు, ఇలాగ మా పేరెంట్స్ కి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అవైలబిలిటీ కావాలి కొంచెం చూస్తారంటే, సార్ మాది అది కాదు, నేను ఓన్లీ బెడ్స్ ఇవన్నీ అవైలబిలిటీ చెప్పగలను తప్ప అలాంటివి నెంబర్స్ అయితే ఇస్తాను మీరు మాట్లాడండి అంటే, లేదమ్మా మాట్లాడాను 55,000 చెప్తున్నారు, అంత అమౌంట్ నేను వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేను, ఒక 20,000 ఏమైనా డిస్కౌంట్ లో ఉంటే ఒక 2 డేస్ అలా పెట్టేసి ఇచ్చేస్తాను అని. అంటే కన్న తల్లిదండ్రులు మనల్ని పెంచి పోషించి నీకు ఒక స్టేజ్ ఇచ్చి నేను అక్కడికి పంపిస్తే వాళ్ళకి ఒక పూటకి నువ్వు ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పెట్టగలవా, చాలా బాధ అనిపించింది. లేదు సార్ అలా అవ్వదు, చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారు కదా, వాళ్ళకి వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయండి, మీ లొకేషన్ లో ఎవరైనా పంపించండి అంటే, అవసరం లేదమ్మా అంత అమౌంట్ అయితే నేను ఎక్స్ప్రెస్ చేయలేను, ఇప్పుడు లక్షల్లో అయిపోతుంది అంత నేను ఖర్చు పెట్టలేను అన్నారు. చాలా అంటే చాలా బాధ అనిపించింది. చీ మన సమాజం అంతే మేడం, చీ మన సమాజం ఎలా అయిపోతుందా, కన్న తల్లిదండ్రులే మనం చూసుకోలేకపోతే ఎందుకు మేడం మనం బ్రతికి. సో ఇలాంటి ఘటనలు చాలా చూసాం కదా, అంటే పాజిటివ్ గా ఉన్న వాళ్ళు తట్టుకోలేక చనిపోయిన వాళ్ళని చూసాము మెయిన్ మేడం, చనిపోతే చనిపోయారు వదిలేసిన వాళ్ళని చూసాము చాలా కరోనా టైంలో. అది కరెక్ట్ మేడం, మీ పాయింట్ అయితే ఎప్పుడైతే ఓల్డ్ ఏజ్ హోమ్ కమ్ అవుట్ నేర్చుకున్నారో అప్పుడు మీకు స్టార్ట్ చేయాలి, అప్పుడు స్టార్ట్ చేశాను. ఈ నేమ్ ఏంటంటే హెల్ప్ ఇన్ నీడ్ అని ఎప్పుడు అనుకున్నారు? హెల్ప్ ఇన్ నీడ్ అని ఎందుకు అనుకున్నాను మేడం, కోవిడ్ స్టైల్ కోవిడ్ సిచువేషన్ అనుకున్నాను, అంటే ప్రతి ఒక్కరికి మనం నీడీ అవ్వాలి. ఇప్పుడు నా నేమ్ తో నేను చేసుకున్నాను మేడం, అనుకున్నాను మేడం, అది నా సెల్ఫ్ అవుతుంది, క్రాంతి అని పెట్టుకుంటే అది నా సెల్ఫ్ అవుతుంది, నాకు అలా నచ్చలేదు. ప్రతి నీడి పర్సన్ కి మనం హెల్ప్ చేయాలి, సో అందుకు హెల్ప్ ఇన్ నీడ్ అని. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? లేదు మేడం, నేను ఒక్కనే రన్ చేస్తాను. ఎలా అంటే ఇప్పుడు మీ సొంత డబ్బులే ఖర్చు పెడతారా? అవును. మరి అంతమందికి ఎలా ఇవ్వగలుగుతారు అంటే, అంతమందికి నా వచ్చే ఐ మీన్ నేను ప్రెసెంట్ నేను సింగిల్ ఇండియన్ పవర్ ప్లాంట్ లో అండర్ పవర్ బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాను, నాకు ఒక ఎక్స్ట్రా సాలరీ వస్తుంది పర్వాలేదు. ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ మేడం, మమ్మీ చెల్లి పిన్ని వాళ్ళు కూడా బాగా సపోర్ట్, నువ్వు ఇలా చేస్తున్నాను అంటే పిన్ని వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు, చెల్లి వాళ్ళు కూడా నువ్వు చెయ్యనే ఏం కాదు, మమ్మీ కూడా అన్నారు నువ్వు హ్యాపీగా చేస్తానంటున్నావు కాబట్టి నువ్వు వచ్చే శాలరీతోనే ప్రశాంతంగా చేసుకో, ఏమైనా అమౌంట్ అవసరమైతే మమ్మల్ని అడుగు కానీ ఎవరి దగ్గర రూపాయి తీసుకోకు, మనం ఒకరికి పెట్టాలి తప్ప ఎవరి దగ్గర మనం తీసుకొని చేయొద్దు, నీ రక్తం ఎంతవరకు ఉందో అంతవరకు నువ్వు కష్టపడు, కష్టపడింది ఎలా చేయను అంటే, చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో అలవాటు మేడం, అంటే అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు ఇలా చెప్పడం, మమ్మల్ని ఇలా అసలు బయటికి వెళ్ళడం కానీ షికార్లు సినిమాలు చాలా తక్కువ ఉంటాయి మా ఇంట్లో, దాని ద్వారా అలా అమ్మ వాళ్ళు కూడా హెల్పింగ్ ఇచ్చారు బాగా, అమ్మ దగ్గర నుంచి. గ్రేట్ అమ్మ, నిజంగా చాలా. అమ్మగారు పేరు అమ్మ దేవుడమ్మ. దేవుడమ్మ గారు మీరు నిజంగా చాలా చాలా గ్రేట్ అండి, మంచి అలవాట్లు మీ అబ్బాయికి నేర్పించారు, అదే మీ నుంచి వచ్చింది. ఇంకా 10 మందికి హెల్ప్ చేస్తున్నాడు అంటే అది కేవలం మీ వల్లే, ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయాలి అని కోరుకుంటున్నాను.
సో ఇప్పుడు కామన్ గా మనం చూస్తుంటాం ఆర్గనైజేషన్ రన్ చేసేటప్పుడు కొంతమంది ఫామ్ అవుతారు ఒక అకౌంట్ నెంబర్స్ ఇలా పెట్టి, వీటికి హెల్ప్ చేయండి, తద్వారా మేము మిగతా వాళ్ళు ఎవరైతే అవసరార్థులు ఉన్నారో వాళ్ళకి పంపిస్తాం అంటారు కదా, ఆ పద్ధతి ఎందుకు ఫాలో అవ్వట్లేదు? మేడం యాక్చువల్గా నిజంగా గుడ్ అది. చాలామంది చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇలా హెల్ప్ చేసే, చాలా ఉన్నాయి, చాలా మంది చాలా చేస్తున్నారు. మన ఎగ్జాంపుల్ చూసుకుంటే గౌతమ్ గారు అని అతను చాలా జెన్యున్ గా చాలా మంది ఉన్నారు. కానీ ఏమవుతుందంటే మేడం, ఈ ఆర్ఫనైజెస్ స్టార్ట్ చేసినప్పుడు మన సర్కిల్ ఏదైతే మన టీమ్ ఉందో, టీమ్ పర్ఫెక్ట్ గా వెళ్తే వెల్ అండ్ గుడ్ మేడం, అంత బాగానే ఉంటుంది. టీంలో ఎక్కడైనా ఒక చిన్న కల్టివేటివ్ వచ్చినా సరే చాలా డిస్ప్యూట్ అయిపోతుంది, అది రాకూడదు, ఆ నెగిటివ్ రిమార్క్స్ రాకూడదు అనేది అసలు ఫండ్ రైజింగ్ అనేది అసలు పెట్టలేదు. ఒప్పుకున్నంత వరకు ఒక పూట భోజనం పెట్టలేదమ్మా మేడం. మీరు ఇబ్బంది పడ్డారా ఎప్పుడన్నా తినకుండా? చాలా రోజులు ఉన్నాయి మేడం. అలా యాక్చువల్లీ నేను కాకినాడలో నేను కానిస్టేబుల్ ఎస్ఐ కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇంట్లో ఎప్పుడు గారవంగా పెంచడం, ఫ్యామిలీ అంతా అలా ఉండడం వల్ల మనకి పెయిన్ అంటే ఏం తెలిసేది కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఎక్స్ అమౌంట్ ఇస్తారు కదా, ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే ఒక 1 వీక్ లో ఖర్చు పెట్టేసాం మొత్తం అంతా. జల్సలు, బిర్యానీ తినడం, అది చేయడం, ప్రతిరోజు అది చేసుకోవడం. నాతో పాటు ఉన్న రూమ్మేట్స్ ఏంటంటే వాళ్ళు మంత్లీకి వాళ్ళ ఎక్స్పెండిచర్ ఓన్లీ 600 రూపీస్ అయ్యేది. ఎలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళు చెప్పారనమాట, మనం వచ్చింది కష్టపడడానికి, ఇలాంటి జులా చేస్తే మనం చదవలేము, కష్టపడలేము. అలా అలాగా అక్కడ ఇంకా ఇంటి దగ్గర అడగడం మానేశాను. మానేసి చూద్దాం మనం ఎందుకు అలా మారలేము. అప్పటి నుంచి అక్కడ రోడ్ సైడ్ స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి బిస్కెట్స్ పెట్టడం వాటికి, అలా 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 మెల్లిగా అలా వాళ్ళతో అలా అలవాటు అయిపోయింది. దాని తర్వాత నేను ఒక ఇంట్లో అడగకుండా నా ఎక్స్పెండిచర్ అంటే ఇచ్చిన దాంతో అలాగ ఒక 2 మంత్స్ చేసిన తర్వాత ఒకసారి బాగా అమౌంట్ ప్రాబ్లం అయింది. అస్సలు అమౌంట్ లేదు, కరెక్ట్గా టైంలో వినాయక చవితి అనమాట. ఇంట్లో అడగలేము ఎందుకంటే కసి మీద సాధించాలని వచ్చాను ఇంటి దగ్గర. అమ్మకి చెప్పాను ఎలాగైనా కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టి నేను వస్తాను అని. ఆ కాన్ఫిడెన్స్ మీద వచ్చాం కానీ ఇంకా వాళ్ళని సపోర్ట్ అడగలను లేదు, మొత్తం అమౌంట్ అయిపోయింది, ఎవరిని అడగలను లేదు. ఇంకా వాటర్ తాగిన ప్రతికి 3 రోజులు ఉన్నా. తర్వాత 2 రోజులు అయితే వినాయక చవితి అక్కడ మాకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ పక్కన ఏమైనా అంటే అరేంజ్ చేస్తారు కదా మధ్యాహ్నం ఫుడ్, దానికి వెళ్ళి తినే రోజులు ఉన్నాయి. అంటే చూద్దాం పెయిన్, ఆ పెయిన్ అనుభవిస్తేనే కదా మనం సక్సెస్ మనం సాధించగలమని. దాని తర్వాత నాకు అక్కడ అయిపోయింది, ఈవెంట్స్లో మెరిట్ వచ్చింది, మెరిట్ మెయిన్స్ అన్నీ అయిపోయి, కాకపోతే చిన్న 1.5 మార్కులో మిస్ అయిపోయింది. అప్పుడు చాలా పెయిన్ అనిపించింది. తర్వాత లక్కీగా ఇది వచ్చింది, ఇప్పుడు హ్యాపీ. ప్రజెంట్ సింగరేణి అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. నేను ఇంత ఆర్ఫనేజెస్కి ఇంత వెళ్తున్నానంటే వాళ్ళ సపోర్ట్ నాకు ఎక్కువ ఉంది. ఎందుకంటే మేడం మాకు లీవ్స్ చాలా తక్కువ ఉంటాయి. సార్ నేను ఇలా ఆర్ఫనైజెస్కి వెళ్తున్నాను అంటే, లేదమ్మా వెళ్ళు, నువ్వు చాలా మంచి చేస్తున్నావు, ఒక 3 అవర్స్ నువ్వు లీవ్ తీసుకొని వెళ్ళి చూసుకొని వాళ్ళ వెహికల్ ఇచ్చిపోవడం చాలా, ఆ సపోర్ట్ నిజంగా మనం ఈ రోజు ఇంతవరకు సపోర్ట్ ఉంటే ఇంకా వెళ్ళగలుగుతాం. బట్ ఆ మంచి మనసు మీకు ఉందండి నిజంగా. ఎంతమంది వాళ్ళు ఇలా ఈ రోజులో హెల్ప్ చేస్తున్నారు, సొంత డబ్బులు జేబులో నుంచి డబ్బులు తీయడం అంటే తీస్తారు, చాలా మంది పెడతారు, ఒకటి రోజు పెడతారు, 2 రోజులు పెడతారు, కానీ 3వ రోజు నుంచి ఎవరికైనా కష్టమే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రన్ చేయడానికి కష్టమే. నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, డబ్బులు ఏంది ఇప్పుడు ఈ రోజుల్లో ఏం నడవట్లేదు, కనీసం మనం ఏమైనా కొనుక్కుని తినాలన్నా 100 రూపాయలు మినిమమే 100 అయిపోయింది, 100 10 రూపాయలు లేదు మేడం. చాలా మంది మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు, మనం చాలా మంది జేబుల నుంచి డబ్బులు తీసిస్తున్నారు. ఇప్పుడు రోడ్ సైడ్ బెగ్గర్స్ కి ఏమవుతుందంటే మనం డబ్బులు ఇస్తున్నాం, డబ్బులు ఇస్తున్న వల్ల ఏమవుతుందంటే మీరు చాలా మనం చాలా న్యూసెస్ లో చూస్తున్నాం, అది ఒక మాఫియా లాగా అయిపోయి పాపం వాళ్ళ దగ్గర కూడా ఉండవు అవి, ఎవరైనా తీసుకుంటారో లేదంటే. చాలా మంది వాళ్ళకి తెలియదు అంటే ఏం జరుగుతుందో, అంటే మనశ్శాంతి కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, డిస్టర్బ్ అయిన వాళ్ళు. మనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. నేనేమంటానంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చే బదులు ఒక రైస్ బ్యాగ్ అంటే ఒక ఎక్కడైనా రైస్ పార్సల్ తీసుకొని వాళ్ళకి ఇస్తే కడుపు నిండా తింటారు. ఒక రోజు ఒకరికి భోజనం పెడితే చాలా మనశ్శాంతిగా ఉంటుంది మేడం. కాదు గారు, కాకపోతే ఒకసారి ఏమైందంటే ఇట్లాగే టిఫిన్ చేస్తున్నప్పుడు తింటారా టిఫిన్ వేస్తే వద్దమ్మా డబ్బులే కావాలి, ఇది ఒకటి చూస్తున్నాం ఈ మధ్య, అది కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. టిఫిన్ తిన్నారా అంటే లేదు ఇప్పుడు వద్దు నేను మధ్యాహ్నం తింటాను. మరి టిఫిన్ తిందరు కానీ కొంచెం ఇప్పుడు తినేసేయండి అని అంటే లేదు డబ్బులే కావాలి, డబ్బులకి అలవాటు పడిపోయారు కొంచెం చాలా మేడం. అందుకే మేడం నేను ఎవరికైనా పెట్టాలంటే భోజనం ద్వారానే పెడతా అంతే. ఎందుకంటే ఆ మనం కడుపు నింపడానికి మనం వెళ్ళాం, అంటే వాళ్ళు చేసుకున్న దేనికి మేడం, ఆ భిక్షాటన చేసేది వాళ్ళ కడుపు కోసం. సో మనం చేయవలసింది ఏంటంటే ఎవరైనా సరే, నేను మెయిన్ ఇది స్టార్ట్ చేసింది ఒకటే మేడం, ముందు మనం మారి తర్వాత జనం మార్చాలంటారు కదా. నేను ఎందుకు మారానంటే ప్రజెంట్ ఉన్న యూత్, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఒక అబ్బాయి అవ్వచ్చు ఒక అమ్మాయి అవ్వచ్చు, యూత్ మీద ఏంటంటే నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. మనం చూస్తున్నాం ప్రతిరోజు న్యూస్ ఛానల్ ఆన్ చేస్తే అక్కడ అత్యాచారం జరిగింది, ఇక్కడ గొడవలు జరిగాయి. మనలో అంటే ఇప్పుడు రిలేషన్షిప్స్ ఎలా అయిపోయిందంటే ఈ లవ్ అంటారు ఫ్రెండ్షిప్ అంటారు, దానిలో ఏదేది అక్కడ కూడా ప్యూర్ రిలేషన్షిప్ అనేది లేదు మేడం. నిజంగా రిలేషన్షిప్ ప్యూర్ లవ్ ఎక్కడ ఉందంటే మన తల్లిదండ్రుల దగ్గర, మన దగ్గర ఉంది, మన ఫ్యామిలీ దగ్గర ఉంది. ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ సోషల్ సర్వీస్ అలవాటు అయిన తర్వాత ఇది ఎలా అలవాటు అవుతుంటే మనకి నెగిటివ్ థాట్స్ రావు ఎవరికి కూడా.
ఒకరిని అంటే ఫ్లడ్ చేయాలనో లేదంటే ఒకరిని కొట్టాలనో ఒకరిని తిట్టాలనో మనకి నెగిటివ్ థాట్స్ రావు, మనసు అంతా ప్రశాంతంగా ఉంటాం మనం. నీ నా కాన్సెప్ట్ ఏంటంటే ఎవరు నాకు ఒక రూపం ఇవ్వాల్సిన లేదు, నా ఆర్ఫనైజేషన్ నేను హ్యాపీగా రన్ చేసుకుంటున్నా. కానీ ప్రతి ఒక్కరు నాలా మారాలి, ప్రతి స్టూడెంట్ మారాలి, ప్రతి సాఫ్ట్వేర్ ప్రతి ఒక్కరు ఒక యూత్ అనేవాళ్ళు ముందుకు రావాలి. ఇప్పుడు చూస్తున్నా ప్రతి పాలిటిక్స్ లో అందరూ యూత్ వస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి విజనరీ ఉంటది, ఫర్దర్ జనరేషన్ ఎలా ఉంటది, ఏంటి ఎలా చేస్తే బాగుంటది, ఎలా చేస్తే ఎక్స్ప్లోర్ అవుతుంది అని ఒక విజన్ ఉంటది. ఆ విజన్ మనలో ఉంది కాబట్టి వై కాంట్ వి కదా మనం రావాలి. 10 మంది వస్తే ఒక టీం అవుతుంది అంటారు కదా, మనం మనం కలిస్తే జనం అవుతుంది. ప్రతి ఒక్కరు మారి సోషల్ సర్వీస్ వస్తే, సోషల్ సర్వీస్ స్టార్ట్ చేస్తే రోడ్ సైడ్ ఎవ్వడు కూడా బెగ్గింగ్ ఉండదు. మెయిన్ చాలా అప్రిషియేటబుల్ ఏంటంటే మేడం, చాలా సిటీస్ లో బెగ్గింగ్ చేయనివ్వరు. వాళ్ళని ఆర్ఫనైజెస్ గానీ ఓల్డ్ హోమ్స్ గానీ అటాచ్ చేస్తారు. అది ప్రతి దగ్గర ఉండాలి మేడం, అది ప్రతి దగ్గర ఒక ఆర్ఫనైజ్ ఓల్డ్ హోమ్ లో ఉంటే వాళ్ళకి హ్యాపీ, అంటే వాళ్ళ లైఫ్ సెక్యూర్. అసలు చాలా మంది మేడం రోడ్ సైడ్ చనిపోతే ఎవరు పట్టించుకోరు, అయ్యో బెగ్గర్ చనిపోయాడు మనం ఏదైనా చేద్దామని ఉండదు, వదిలేస్తారు. ఎవరో చనిపోయారు మనకేంటి, మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళాలి. అది అది మారాలి, మనలో అన్ని మారుతూ ఉంటే సమాజం మారుతుంది. తద్వారా ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఉండు, హ్యాపీగా ప్రతి ఒక్కరు హ్యాపీగా మనశ్శాంతిగా భోజనం చేస్తారు. నా కాన్సెప్ట్ మెయిన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది మేడం. దాని ద్వారా మేడం అలా పబ్లిష్ చేయడం, రేణుదేశ్ గారికి నిజంగా ఎన్నిసార్లు థ్యాంక్, అంటే బ్లడ్ లో ఉంటది కదా, వాళ్ళ బ్లడ్ లోనే హెల్పింగ్ చేసారు. అసలు నేను ఫస్ట్ చూసుకుని ఆవిడ రిప్లై ఇచ్చారు కదా, రిప్లై ఇచ్చిన తర్వాత అది ఒక ఎమోషనల్ ఫీల్ అయిపోయాను, అయ్యో మేడం గారు మనకు రిప్లై ఇచ్చింది. మళ్ళీ ఆవిడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి నిజమా మేడం లేదంటే ఫ్యాన్ పేజెస్ వల్ల అనుకున్నా. చూసిన తర్వాత అబ్బా చాలా మనశ్శాంతి అనిపించింది. ఒక అంటే అంత స్థాయిలో ఉన్న ఆవిడ, ఆవిడ ఎక్కడో అమెరికాలో ఉంటారు, ఎక్కడో ఉంటారు, అవన్నీ వదులుకొని ఆవిడ మేడం, మీరు కోవిడ్ సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ లో ఆవిడ చాలా సర్వీసెస్ చేశారు త్రూఅవుట్ వరల్డ్ లోని, ఎక్కడ ప్రతిదీ అప్డేట్ చేస్తుండేవారు. ఎక్కడైనా ఏదైనా అంటే అవైలబిలిటీ ఉంది అంటే ఆవిడ వెంటనే స్టేటస్ లో పెట్టేవారు. నిజంగా ఆవిడకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అస్సలు లేదు మేడం, ఇన్స్టాగ్రామ్ ఆవిడ అంటే ఇలా ఇవే చాట్స్ మాకు ఎప్పుడు ఉండేవి చాలు మేడం. అది అలా అంటే అంత పెద్ద ఆవిడ మనకి ఇలా చేసిందంటే నిజంగా హ్యాపీ. అంత సాయం చేసే మనసు ఆవిడ కూడా ఉండడం అనేది ఇంకా గ్రేట్ గ్రేట్ మేడం. ఆవిడ అంత ఐ మీన్ ఆవిడ దయా హృదయంతో చేసింది కాబట్టి ఈ రోజు నేను ఇంత మందికి భోజనం పెట్టగలిగాను. కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో మేడం 13,000+ మెంబర్స్ కి నేను ఆక్సిజన్ వెంటిలేషన్ బెడ్స్ ఫ్రీగా అరేంజ్ చేశాం. 1200+ మెంబర్స్ కి 1226 అనుకుంటా ప్లాస్మా డొనేట్ చేయించాం. నేను నిజంగా చాలా గ్రేట్ అండి, గర్వం పెడతాను నేను. ఎందుకంటే ఒకళ్ళు కదా ఇందాక అన్నట్టు, ఒకళ్ళకి సాయం చేస్తేనే అమ్మయ్య ఒకళ్ళకి నేను హెల్ప్ చేశానన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 13,000 మందికి ఆ టైంలో ఆక్సిజన్ అందించడం కరోనా టైంలో చాలా గొప్ప విషయం. అది ఒక ఇంకా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ లో పెట్టుకున్నాను మేడం. అంటే ప్రతిరోజు మనకి కాల్స్ రావాలి, మనం 10 మందికి హెల్ప్ చేయాలి. ఎవరైనా ఆ టైం కాల్ చేయకపోతే అదేంటి ఎవరు కాల్ చేయలేదు, అదొక అలా మనసు పీకేసేది. అసలు ఫోన్ నెంబర్ ఇచ్చేవాళ్ళు, నా పర్సనల్ నెంబర్ మేడం, ఎందుకంటే మనం చేయాలని హార్ట్ఫుల్ గా ఫిక్స్ అయిపోయాం. మీరు ఎలా కాంటాక్ట్ చేసేవాళ్ళు వారితో? వాళ్ళే మనకి, నేను నోడల్ ఆఫీసర్ వాళ్ళకి కాల్ చేశాను. అంటే మేడం గారు ఆల్రెడీ ఎప్పుడైతే పబ్లిష్ చేశారో నెంబర్ బాగా పబ్లిష్ అయింది, సో దట్ మనకి ఎవరొకరు కాల్స్ వచ్చేవి. ఈ లేట్ నైట్స్ కాల్స్ వస్తాయి చాలా చాలా, అంటే ఇంకా వెంటనే డైరీ పెట్టుకునేవాడు మేడం. పలానా ఏరియా నుంచి కాల్ చేశారు, ఓ ఇక్కడ అది నోడల్ ఆఫీస్ లో. అప్పుడు నా ఫ్రెండ్ సురేష్ అని ఉండేవాడు, తన నాకు చాలా సపోర్టివ్ గా ఉండేవాడు, నా రూమ్మేట్స్. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ సపోర్ట్ ద్వారా చాలా, అంటే వైజాగ్ లో నా డిప్లొమా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇలా లేదు మామా నాకు ఇక్కడ అలాగే ఒక కనిపించారంటే సరే వాళ్ళు వీలైతే వాళ్ళు ఫుడ్ పెట్టేవారు, లేదంటే కాల్ చేసి వాళ్ళు ఫుడ్ పెట్టి మళ్ళీ నాకు ఫోటో పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను ఒకళ్ళు ఫుడ్ పెట్టగలిగానని. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళతో చాలా వరకు మారారు మేడం, చాలా వరకు మా ఫ్రెండ్స్ లాంటి చాలా రిలేటివ్స్ కూడా వాళ్ళు ఇప్పుడు కూడా నా సింగరేణిలో చేస్తున్న ప్రతి ఎంప్లాయీస్ వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ ఇంట్లో ఏ సెలబ్రేషన్స్ అని కూడా ఇప్పుడు ఓల్డ్ హోమ్ లో గానీ ఆర్ఫనైజర్స్ లో గానీ చేసుకుంటున్నారు. నిజంగా అది ఈ రోజుల్లో నేను గమనించాను చాలా చాలా. అండ్ రీసెంట్ గా కూడా మేము కొన్ని ఆర్ఫనైజర్స్ కి వెళ్ళినప్పుడు సుమన్ టీవీ తరపు నుంచి అక్కడ ఒక బోర్డు అరేంజ్ చేస్తారు. ఫస్ట్ వెళ్ళగానే పిల్లలు అడుగుతారు, అక్క మీ బర్త్డే ఎప్పుడు, లేకపోతే మీరు ఎందుకమ్మా అంటేనేమో మీ బర్త్డే రోజు మీకోసం మేము స్పెషల్ గా ప్రేయర్ చేస్తాము, మీరు బాగుండాలని మేము అనుకుంటాము. అండ్ కొంతమంది బోర్డు మీద రాసి ఉన్నాయి అన్నమాట టుడే స్పాన్సర్డ్ బై లా, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి బర్త్డే ఇవాళ. చాలా మంది లక్షల లక్షలు ఖర్చు పెట్టి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునే కన్నా ఎవరూ లేని వాళ్ళ దగ్గర మన వాళ్ళు అనుకుని వెళ్ళి ఒక కేక్ కట్ చేసి వాళ్ళకి ఒక ముక్క పెడితే ఆ ఆనందం రెట్టింపు అవుతుంది ఖచ్చితంగా. వాళ్ళ వాళ్ళ మొహల్లో చూడొచ్చు వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మన బంధువులు కాదు ఎవరో కాదు,
వాళ్ళ మధ్యలో చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి. నిజంగా అది నేను ఫీల్ అయ్యాను కూడా. దాని ద్వారా ఏం జరుగుతుందంటే మేడం, మనలో హ్యాపీనెస్ కాకుండా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఇది తెలుస్తుంది, కల్చర్ తెలుస్తుంది మెయిన్. అంటే మనకి ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే జనరేషన్, అంటే ఒకప్పుడు మనకు పల్లెటూర్లలో ఉండేటప్పుడు మనకి ఏదైనా తెలియాలి అంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు నానమ్మ వాళ్ళు అరే మనకి ఎలా ఉంటుంది ఇలా ఇలా మంచి చెడులు చెప్పేవారు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అంతా సిటీస్ అయిపోవడం వల్ల మదర్ డ్యూటీకి వెళ్ళిపోతున్నారు, ఫాదర్ డ్యూటీకి వెళ్ళిపోతున్నారు, మనం కాలేజ్ ట్యూషన్స్ వచ్చిన తర్వాత అదే జనరేషన్ అయిపోయింది తప్ప, అయ్యో మనం ఇలా 10 మంది హెల్ప్ చేయాలి లేదంటే మనం వాళ్ళతో ఇలా మాట్లాడాలి, ఇలా పద్ధతిగా మాట్లాడాలి అనేది ఎవరికి తెలియలేదు. ఇప్పటి నుంచి పేరెంట్స్ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను మేడం, ఇలాంటివి మీరు అలవాటు, అంటే ఇప్పుడు మనకి టైం లేదు, లేనప్పుడు ఇలాంటి అప్పుడప్పుడే నేను ఆర్ఫనైజెస్ కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ ఎలాగైనా తీసుకువెళ్తే వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటి, ఆ ఫీల్ ఏంటి. చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా దండం పెట్టాలి. నిజంగా మేడం ఇది మారాలి మేడం, ఇది మారితే నిజంగా హ్యాపీగా ఉంటుంది, ప్రతి ఒక్క లైఫ్ హ్యాపీగా ఉండాలనేది మనం కోరుకోవాలి. నిజంగా అలా ఉండాలనే కోరుకోవాలి మనం. అండ్ క్రాంతి గారు, ఈ జర్నీలో చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు కదా మీరు, మోస్ట్ పెయిన్ఫుల్ ఇప్పటికీ గుర్తొచ్చిన బాధ అనిపిస్తుంది నాకు అని అన్న సంఘటన చాలా ఉన్నాయి మేడం. అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ప్రజెంట్ మనం చూస్తున్నది మేడం, నార్మల్గా హెల్ప్ చేస్తున్న టైంలో కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. మనం డైలీ ట్రావెలింగ్లో చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఎక్కడైనా ఫైర్ అయినా ఏదైనా యాక్సిడెంట్ అయినా ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ కాపాడట్లేదు, ఫోటో తీయడం వాట్సాప్ స్టేటస్లో పెట్టడం లేదంటే ఫేస్బుక్లో పెట్టడం పలానా చోట యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఎలా ఒక మనిషి ప్రాణం పోతే ఆ మనిషి ప్రాణం కాపాడే అంత ఇంట్రెస్ట్ కూడా ఎవరు చూపించట్లేదు. జనాలు అందరూ ఉంటున్నారు అక్కడే, ఒక 1-0 ఫోన్ చేయట్లేదు, ఏం లేదు, ఫోటోలు తీస్తున్నారు, గ్రూప్స్లలో పంపిస్తున్నారు. దాని ద్వారా మనం ఆ ప్రాణం కోల్పోతున్నాం. నేను అలాంటివి చాలా చూశాను మేడం. ఒక నేను అమలాపురం ఏరియాలోనే ఒకసారి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక రోడ్ యాక్సిడెంట్ అయ్యి పాపం ఆటోలో యాక్సిడెంట్ అయితే అతనికి కాలు ఇరిగిపోయింది. ఎవరు హెల్ప్ చేయట్లేదు, చూస్తున్నారు ఏం చేయాలి అర్థం కాలేదు. నాకు ఆ టైంలో వెంటనే బస్సులో ఉన్నాను, వెంటనే బస్సు దిగిపోయి వాళ్ళ సర్టన్ 108 కాల్ చేసి డైల్100 కాల్ చేశాను. డైల100 కాల్ చేసిన వితిన్ 2 మినిట్స్ పోలీసులు వచ్చారు, 108 వచ్చింది, వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. వాళ్ళకి నా నెంబర్ ఇచ్చాను, సో ఏమైనా అవసరమైతే నాకు కాల్ చేయండి సార్, లేదంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చినంత వరకు నేను అమౌంట్ పే చేసుకుంటాను, లేదమ్మా మేము బాగా చూసుకుంటాము, మీరు పర్వాలేదు మేము హాస్పిటల్కి అడ్మిట్ చేస్తామని. నెక్స్ట్ అలాగే కూర్మపొలం దగ్గర ఒక అతను ఫిట్స్ వచ్చి పడిపోయారు మేడం. అతను కూడా అతనికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ రోజు కూడా అతనికి నేను వేరే యాక్చువల్ వేరే పర్పస్లో వెళ్తున్నాను, ఫంక్షన్కి వెళ్తున్నాను, కానీ అతను చూసి బాధ అనిపించింది. 108 వచ్చినంత వరకు ఉండి అతనికి మొత్తం క్లీన్ చేసి అంతా చేసి 108 వెళ్ళిపోయిన తర్వాత 108 ఎక్కిస్తాం మళ్ళీ పడిపోయాడు పాపం. అదొకటి. రీసెంట్గా ఒక యాక్సిడెంట్ జరిగింది మేడం, నా లైఫ్లో మెమొరబుల్ ఏంటంటే మర్చిపోలేని సంఘటన అది. ఫోన్ మాట్లాడుతూ వచ్చి అతను లారీ కింద పడి చనిపోయారు. చనిపోయారంటే కొన్ని ఊపిరితో ఉంటుంది మేడం, ఒక 30 ఇయర్స్ 28 ఇయర్స్ అయి ఉంటుంది, పెద్ద ఏజ్డ్ పర్సన్ కూడా కాదు. అయితే యాక్సిడెంట్ అయింది, అతను చూస్తున్నాడు, హెల్మెట్ ఉంది ఇంకా అతనికి, ఇక్కడ నుంచి బాడీ పార్ట్ నుంచి వెళ్ళిపోతే అందరూ చూస్తున్నారు, ఫొటోస్ పెడుతున్నారు. నేను మా ఫ్రెండ్ని రైల్వే స్టేషన్ డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. చాలా పెయిన్ అనిపించింది, అయ్యా మనం ఏంటి ఇంతలో జనాలు చూస్తాను, చూస్తే మనిషి ఎలా ఉన్నాడు ఏం లేదు. వెంటనే నేను తీసుకున్న కోట్ తీసి అతని పైన అలా కప్పి జనాలు అందరూ చూస్తున్నాను, అతను పట్టుకొని నువ్వేం కాదన్నాను, టెన్షన్ పడుకు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు టెన్షన్ పడితే నీకేమైనా అవుతుంది. అలా చూస్తూ 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 కళ్ళు వదిలేశాను మేడం, చనిపోయారు. ఎంత ఎమోషనల్ అంటే మేడం అది, చాలా బాధ అనిపించింది. ఒక ప్రాణం మన చేతిలో పోయింది, అయ్యో ఈ టైంలో ఏదైనా చేసి ఉంటే కాపాడమేమో. అదే టైంలో ఫోన్ చేద్దాం, వీళ్ళది పర్పస్ ఎవరైనా వస్తారని ఫోన్ చేస్తే అప్పటికే అతను 48 మినిట్స్ నుంచి ఒక అతను ఒక కాల్లో మాట్లాడుతున్నారు అనమాట. ఫోన్ లైన్లోనే ఉన్నారు ఆపోజిట్ పర్సన్. చెప్పాను మేడం సరే ఇతనికి అలా యాక్సిడెంట్ అయిందంటే ఎవరమ్మా మీరు మాట్లాడేది అని. నేను ఒక పెడిస్ట్రియన్ని, ఇతనికి యాక్సిడెంట్ అయింది, అతను చనిపోయారు, ఒకసారి మీరు వాళ్ళకి ఇంటిమేషన్ చేయండి, మీరు ఫోన్ కాల్లో ఉన్నారు కదా ఆ టైంలోనే అతనికి యాక్సిడెంట్ అయిందంటే ఎవరైనా మనకి ఎలా ఉంటుంది, అమ్మో యాక్సిడెంట్ అయిందా, వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళండి అలా అంటారు. కానీ వాళ్ళు ఏమన్నారా తెలుసా మేడం, అర్జెంటుగా నా నెంబర్ డిలీట్ చేసేయమ్మా, నేను అమ్మ ఒక ప్రాణం పోతే అసలు మీకు మనసుకు కొంచెమైనా బాధ అనిపించలేదా, ఇలా ఎలా అంటారని ఫోన్ కట్ చేశారు అంతే. అసలు ఒక విన్నప్పుడు నిజంగా చాలా నాకైతే 2 డేస్ నిద్ర, అంటే ఆఫీస్ కూడా వెళ్ళలేకపోయి లీవ్ పెట్టేశా, ఆ టెన్షన్లో నేను వెళ్ళి వర్క్ చేయలేను. అసలు ఎవరో తెలియని మనమే ఇంతలాగా పెయిన్గా ఫీల్ అవుతున్నాం, నీ ద్వారా నువ్వు ఒక అతను ఎక్స్పైర్ అయిపోయారు, నీకు ఆ మాత్రం కూడా చలనం లేకపోతే ఎందుకు మేడం ఇలాంటి రిలేషన్షిప్. అవి వింటే ఇంకా బాధ అనిపిస్తుంది, ఇలా ఉన్నారా బంధాలు బంధుత్వాలు ఇలా ఉన్నాయా మనుషుల మధ్య. తర్వాత ఏం జరిగింది మరి ఆ పర్సన్ని? లేదు మేడం, వెంటనే 108 వచ్చే 108 వచ్చి వాళ్ళని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఇక్కడ ఇంకొక సమస్య కూడా మనం వింటున్నామండి, ఎవరైనా ఇలా యాక్సిడెంట్ జరిగినప్పుడు
వాళ్ళ గురించి పోలీసులు మళ్ళీ తర్వాత అడుగుతారు అంటే ఆ ఎంక్వైరీలో భాగంగా మనం ఇబ్బంది పడతామేమోనని చాలా మంది చూస్తూ చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అది కూడా ఒక రీజన్ అంటే లేదు మేడం, యాక్చువల్లీ లేదు అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా నేను చాలా యాక్సిడెంట్స్ అయినప్పుడు నేను ఆదుకున్నాను, చాలా మందికి ఇంటిమేట్ చేశాను. లేదు మేడం, మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది, అలాంటి ఏదైనా యాక్సిడెంట్స్ అయితే మీరు వెంటనే ఫోన్ చేయండి, మీరు వెళ్ళి ఆదుకోండి, మీకేం కాదు. మీకు అలాంటివి కూడా ప్రైజెస్ కూడా ఇస్తున్నారు మేడం చాలా, ఎందుకంటే జనాల్లో మోటివేషన్స్ రావడం కోసం అలాంటి ప్రైజెస్ కూడా ఇస్తున్నారు, చాలా అనౌన్స్ చేస్తున్నారు. కానీ అందరి సపోర్ట్ కాదు మేడం, ముందు మనం మారాలి, మన ఆలోచన ఉండాలి, అయ్యో నాలాంటి ఒక ప్రాణమే కదా అక్కడ పోయింది, ఆ ప్రాణాన్ని మనం కాపాడదాం, లేదంటే మన ద్వారా ఎంతో కొంత వీలైనంత వరకు 108 కానీ కాల్ చేస్తే చాలు మేడం, వాళ్ళు వచ్చినా మనం చేసుకో, అది కూడా చేయట్లేదు, అది మారాలి. చాలా మంది చేస్తున్నారు, చేసిన వరకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎవరైనా లైఫ్ మీరు లాస్ట్ మినిట్ లో కాపాడిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి మేడం, యాక్చువల్లీ లాస్ట్ మినిట్లో అంటే ఒక 1.5 అవర్ కాపాడగలిగింది మేడం కోవిడ్ సిచ్యువేషన్లో. అది కూడా వైజాగ్ నుంచి ఒక నేవల్ ఆఫీసర్ కాల్ చేశారు మేడం, కాల్ చేసి సార్ ఇలాగా మీరు వాలంటీర్గా చేస్తున్నారు. అవును సార్, అర్జెంటుగా మాకు ఒక బెడ్ అవైలబిలిటీ కావాలండి, మా అబ్బాయి చనిపోయే సిచ్యువేషన్లో ఉన్నాడు, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయి అంటే అయ్యో ఎక్కడండి అంటే సోయన్స్ ఆఫ్ వైజాగ్. ఆ టైంలో బెడ్స్ అవైలబిలిటీ లేవు మేడం, వాళ్ళ దగ్గర టైంకి వెళ్ళడానికి వెహికల్ కూడా లేదు. అయితే నేను అన్ని హాస్పిటల్స్ కాల్ చేసి అన్నీ ఫుల్ ఉన్నాయి మేడం, ఒక వైజాగ్ నిమ్స్లో మాత్రం వేకెన్సీ ఉంది, అది 1.5 అవర్లో డిశ్చార్జ్ అవుతుంది అని చెప్పారన్నాడు. అతనితో రిక్వెస్ట్ చేశాను సార్ ఇలాగో ఒక ప్రాణం పోయేటట్టు ఉందంటే వెంటనే నోడల్ ఆఫీసర్, లేదా మా వెంటనే తీసుకురండి మేము అడ్మిట్ చేసుకుంటామని. ఇందరు వెళ్ళడానికి కార్ లేకపోతే నా ఫ్రెండ్ కాల్ చేసి మళ్ళీ మనమే కార్ ఏర్పాటు చేసి వాళ్ళని తీసుకువెళ్ళాము, అడ్మిట్ చేయడం అన్నీ అయిపోయాయి. అడ్మిట్ చేసిన తర్వాత 1.5 అవర్ 2 అవర్స్ అబ్బాయి బ్రతికాడు, తర్వాత చనిపోయారు, లాస్ట్ స్టేజ్ ఇంకా చనిపోయారు. చనిపోయిన తర్వాత అతను నాకు వీడియో కాల్ చేశాను మేడం ఇన్స్టాగ్రామ్లో, ఇప్పటికీ నా దగ్గర ఉంటుంది, చేసి నీ వల్ల నాకు నా కొడుకుని నేను 1.5 అవర్ చూసుకోగలిగాను. ఎవరూ ఆ టైంలో మాకు సపోర్ట్ చేయలేదు, మీ ఎంత అమౌంట్ ఇస్తామనే సపోర్ట్ చేయలేదు. ఇప్పటికీ మేడం అతను ఇప్పటికీ ప్రతిరోజు తిన్నావా బాబు అంటే అతను ఒకటే అన్నారు, నా కొడుకు చనిపోయినా నేను బాధపడలే, నిన్ను నా కొడుకులా చూసుకుంటామని. అలాంటివి చాలా ఉన్నాయి మేడం, చాలా మంది మనం హెల్ప్ చేస్తాము, ఓకే 14 డేస్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు అవి సెకండరీ, కానీ ఇలాంటివి ఎవరైనా కాల్ చేసి ఇలా బాబు నీ వల్ల మేము లబ్ధి పొందాము, లేదంటే నీ వల్ల మేము హ్యాపీగా ఉన్నాం అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలానే విజయవాడ డిస్టిక్లో కృష్ణలంక అని ఒక ముస్లిం ఆవిడ ఫర్జాన్ అని నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఒక 6 డేస్ నుంచి మెసేజ్ చేస్తుంది, మేము ఈ కాల్స్లో బిజీ ఉండి ఇన్స్టాగ్రామ్ చూసుకోలేదు, చూసుకునేటప్పుడు సార్ ప్లీజ్ సార్ హెల్ప్ మీ సార్ హెల్ప్ మీ అంటే వెంటనే వాళ్ళు కాల్ చేస్తే, లేదు సార్ నేను మా హస్బెండ్ ఇద్దరు కూడా కోవిడ్ అటాక్లో ఉన్నాం, ఎవరు లోపలికి రావట్లేదు, మాకు ఇంట్లో ఫుడ్ లేదు అంటే అయ్యో అవునమ్మా అని మా ఫ్రెండ్ కాల్ చేసి దగ్గర ఉన్న కిరాణా స్టోర్లో వాళ్ళకి రైస్ బ్యాగు వాళ్ళకి కావాల్సిన గ్రోసరీస్ అన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీ, వాళ్ళు రిటర్న్ వీడియో కూడా పెట్టారు, అమ్మ అలా పెట్టవలసిన అవసరం లేదు, మీరు హ్యాపీగా తినండి హ్యాపీగా ఉండండి అని. ఆఫ్టర్ తర్వాత ఆవిడ ద్వారా చాలా మంది అలాంటి ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం చేయగలిగాం. అలా నేను 386 మెంబర్స్కి ఇలా 3600 అలా పెట్టి ఒక రైస్ బ్యాగు గ్రోసరీస్ అలాగే 386 మెంబర్స్ చేయగలిగాను నేను. ఎస్ నిజంగా చాలా గ్రేట్ అని చెప్తూ ఉంటే ఇంతమందికి హెల్ప్ చేశారా అనేది నాకు సర్ప్రైజింగ్గా ఉంది, సంతోషంగా కూడా ఉంది. సో అసలు ఏం చెప్తారు చివరికి అంటే మీ మోటో ఏంటి, నెక్స్ట్ ఏం చేద్దామని? నా మోటో ఏం లేదు మేడం, ఇప్పుడు నేను చేస్తున్నట్టే ప్రతి ఒక్కరు కూడా ఇలా వచ్చి హెల్ప్ చేయాలనేదే మోటో. ప్రతి ఎక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ వచ్చి ఎక్కడ కూడా మనం ఉన్న సరౌండింగ్స్లో భోజనం వల్ల ఒకటి చనిపోయారనో లేదంటే భోజనం లేక మనం ఉన్నామనే కాన్సెప్ట్ ఉండకూడదు. ఫర్దర్గా ఏమంటుంటే ఇలాంటి యూత్ ఇలాంటి టీమ్స్ వల్ల ఫామ్ అయ్యి ఇలాంటి హెల్ప్ చేస్తుంటే ఎవరు కూడా ఆకలితో ఉండరు మేడం. అలాగని ఎన్జిఓ సర్వీసెస్ ఉన్నాయి, చాలా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. అందుకే మనం సపోర్ట్ ఇవ్వాలంటే మనలో ముందు రావాలి. ఏముంది మేడం, ఇప్పుడు మనం రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తున్నాం, మన లంచ్ బాక్స్ ఒక రోజు ఒక పూట ఒక బాక్స్ ఇస్తే వాళ్ళు తింటే చాలా హ్యాపీ. అది ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. అప్పుడెప్పుడు స్టాలిన్ గారు చెప్పారు కదా, నువ్వు ఒక ముగ్గురు మార్చు ఇంకా ముగ్గురు ఇంకొక ముగ్గురు మార్చారు, ఆ ముగ్గురు కాదు మేడం, అందరూ మారాలి, అందరిలో మార్పు రావాలి. ప్రతి ఒక్కరిలో మార్పు వస్తే మెయిన్ సమాజంలో ఇలాంటి చెడు యాక్టివిటీస్ ఉండవు, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు. నేనేమనుకుంటున్నాను అంటే ఫర్దర్గా నేను ఇంకా ఇది ఇంప్లిమెంట్ చేసి ఇప్పటి వరకు నేను ఏంటంటే ఓన్లీ భోజనం పెట్టగలుగుతున్నాను మేడం, 100 మంది 1000 మంది భోజనం పెట్టగలుగుతున్నాను. అలాగే కాదు మేడం, ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలా మంది మన సుమన్ టీవీలో చాలా ఛానల్స్లో కూడా వాళ్ళకి ఏంటంటే తినడానికి ఏమీ లేదు, అలాంటి వాళ్ళకి రైస్ బ్యాగ్స్ పంపించాలని ఇంకా చాలా ఇంప్లిమెంట్ చేయాలని ఉంది. ఫర్దర్గా నేను ఎదిగే కొద్దీ నేను ఎలా చేస్తూ ఉంటాను, 10 మంది చేయిస్తూ ఉంటాను. ఇలా సుమన్ టీవీ ద్వారా చాలా మంది మార్పు రావాలి, చాలా మంది మారాలి, సమాజం మారాలి, ఎవరు ఆకలితో ఉండకూడదు అనేది నా కాన్సెప్ట్ మేడం. నేనైతే హెల్పింగ్ నీడ్ ఆర్గనైజేషన్ ఇంకాస్త ముందుకు వెళ్ళాలి, ఇంకా వేల మందికి సహాయం చేయాలి క్రాంతి గారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.